ఇంతకుముందు దాదాపు ఒక నాలుగు ఫిలిమ్స్ లో బాండ్ గా యాక్ట్ చేసినటువంటి పియర్స్ బ్రాస్నన్ ఈ సినిమాలో ఒక స్పై క్యారెక్టర్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇది బాండ్ ఫిల్మ్ కాదు, బట్ ఇది స్పై ఫిల్మ్ అండి. ద స్పై ఇస్ బ్యాక్ అనే క్యాప్షన్ ఇది. తెలుగులో ద నవంబర్ మ్యాన్ ఒరిజినల్ టైటిల్, తెలుగు టైటిల్ వచ్చేసి గూఢచారి 118. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 8,000 థియేటర్లో రిలీజ్ కాబోతుందండి ఈ నెల ఆగస్టు 29. అలాగే మన స్టేట్ లో కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లో అంటే దగ్గరగా ఒక 120 థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అండి. ఇది అంటే తను ఇంతకుముందు చేసినటువంటి గోల్డెన్ ఏ కానివ్వండి, ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ అలాంటివి, అంటే బాండ్ ఫిల్మ్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో అదే సీక్వెల్లో అంటే బాండ్ ఫిల్మ్ లాగా ఉండేటటువంటి స్పై ఫిల్మ్ అండి ఇది. తప్పకుండా మన ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని, మనకి చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాము. తెలుగులో గూఢచారి 118గా, అంటే ఇంగ్లీష్లో ది నవంబర్ మ్యాన్. జేమ్స్ బాండ్ సృష్టికర్త, ఈ సినిమాకి హీరోగా నటిస్తున్నాడు, బాండ్ అంబాసిడర్. వాసు గారి ప్రోత్సాహంతో ఇంగ్లీష్ సినిమాని మేము జేమ్స్ బాండ్గా తీయాలని అనుకున్నాము. కానీ ఒక ఇంగ్లీష్ సినిమాని తెలుగులో, హిందీ తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఏపీలో మొత్తం మేమే రిలీజ్ చేయబోతున్నాం.